नमस्कार वेलकम टू लॉ एंड फरूक चैनल मन अंश नामिनी अंटे एवरो नामिनी ओक बाध्यता एंतवरकु उंटुंदी विषय मुंदुगा व्यूअर्स को रिक्वेस्ट ना चैनल सब्सक्राइब चेयनी वारु दयचेसि सब्सक्राइब चेयंडी अलागे पक्कन उन्न बेल ऐकान प्रेस चेसि आल अने ऑप्शन सेलेक्ट चेसुकोंडी तद्वारा नेनु चेसे वीडियोस अन्नी नोटिफिकेशन्स रूपंलो पोंदंडी। एवरैना ओक व्यक्ति बैंक अकौंट ओपन चेयालन्ना इंसूरेंस पॉलिसी తీసుకోవాలన్నా షేర్స్ కొనాలన్నా మ్యూచువల్ ఫండ్స్ విషయంలో గాని ఖచ్చితంగా నామిని ఉండాలి। నామినీగా కుటుంబ సభ్యుల పేర్లను పెడుతూ ఉంటారు। అసలు ఇలా ఎందుకు నామినీ పేరు పెట్టమని అడుగుతూ ఉంటారు అంటే ఎవరైతే ఒక వ్యక్తి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటాడో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ఉంటాడో ఆ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి యొక్క అసెట్స్ అంటే బ్యాంక్ అకౌంట్ లోకి చెందిన డిపాజిట్ అమౌంట్ గాని ఫిక్స్డ్ డిపాజిట్స్ గాని బంగారం గాని ఇన్సూరెన్స్ పాలసీకి చెందిన డబ్బు గాని ముందుగా ఎవరైతే పేరు నామినీగా ఉంచారో ఆ వ్యక్తికి చెందుతుంది। అయితే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, ఈ విధంగా సంక్రమించిన డబ్బు నామినీ మాత్రమే వాడుకుంటాడు, అతనికి మాత్రమే ఆ డబ్బును వసూలును వాడుకునే హక్కు కలిగి ఉంటాడు అని అనుకుంటారు। ఇది కేవలం అపోహ మాత్రమే। బ్యాంకింగ్ కంపెనీస్ నామినేషన్ రూల్స్ 1985 అలాగే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 లోని సెక్షన్ 45 జడ్ఏ నుండి 45 జడ్ఎఫ్ సెక్షన్ల ప్రకారం ఈ నామినేషన్ ఫెసిలిటీ అనేది 1985వ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది। ఈ సెక్షన్ల ప్రకారం బ్యాంకులో అకౌంట్ కలిగిన వ్యక్తి చనిపోతే అతనికి చెందిన అసెట్స్ అంటే బ్యాంక్ డిపాజిట్స్ గాని ఫిక్స్డ్ డిపాజిట్స్ గాని మ్యూచువల్ ఫండ్స్ గాని ఇన్సూరెన్స్ పాలసీకి చెందిన డబ్బు గాని ముందుగా నామినీకి చెందుతుంది। అలా చెందిన డబ్బుని నామినీ ఒక్కడే వాడుకునే హక్కు లేదు। ఉదాహరణకు ఒక వ్యక్తికి తల్లి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకుందాం। ఆ వ్యక్తి ఇన్సూరెన్స్ పాలసీలో అతని యొక్క భార్య పేరు నామినీగా ఉంచాడు। అతను చనిపోయిన తర్వాత అతనికి సంబంధించిన ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులు ముందుగా నామినీకి ఉన్న భార్యకి చెందుతుంది। అయితే భార్య ఒక్కరే ఆ డబ్బును వాడుకునే హక్కు కలిగలేదు। నామినీ కొన్న భార్య ఆ డబ్బును అత్తగారికి ఇద్దరు పిల్లలకు సమానంగా పంచాలి, అలాగే ఆమె కూడా ఆ డబ్బుకు అతని భార్య కాబట్టి ఒక వాటా ఆమె కూడా తీసుకునే అధికారం కలిగి ఉంది। అంటే సమానంగా నలుగురు భాగాలు వేసుకుని ఆ డబ్బును పంచుకోవాలి। అంతేగాని నామినీ కొన్న భార్య ఒక్కలే ఆ డబ్బును వాడుకునే హక్కు కలిగలేదు। నామినీ యొక్క బాధ్యత ఏమిటంటే ఏదైతే బ్యాంక్ అకౌంట్స్ ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆమెకి అందినయో ఆ డబ్బును వసూలును సరి సమానంగా ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి పంచాలి। అది నామినీగా ఉన్న వ్యక్తి యొక్క బాధ్యత। ఒక వ్యక్తికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారనుకుందాం, అయినప్పటికీ అతను బ్యాంక్ అకౌంట్లో నామినీగా అతని యొక్క తమ్ముడి పేరు పెట్టాడు। అతను చనిపోయిన తర్వాత ఆ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బంతా ముందుగా నామినీగా ఉన్న అతని యొక్క తమ్ముడికి చెందుతుంది। కాకపోతే ఆ డబ్బును వాడుకునే హక్కు నామినీగా ఉన్న తమ్ముడికి లేదు। ఆ డబ్బును నామినీగా ఉన్న తమ్ముడు చనిపోయిన వ్యక్తి యొక్క భార్యకు అంటే వదిన గారికి అలాగే ఇతర సంతానానికి సక్రమంగా సమానంగా పంచాలి। అలా సక్రమంగా సమానంగా పంచే బాధ్యత నామినీ మీద ఉంటుంది। అంతేగాని నామినీగా ఉన్న తమ్ముడు ఒకడే ఆ డబ్బును వాడుకునే అధికారం కలిగి లేడు, ఎందుకంటే చనిపోయిన వ్యక్తి యొక్క భార్య పిల్లలు మాత్రమే అతని యొక్క వారసులు అవుతారు కనుక। మరొక ఉదాహరణ తీసుకుంటే ఒక వ్యక్తికి నలుగురు సంతానం, ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు, అతనికి భార్య తల్లి ఇద్దరు మరణించారు। ఆ వ్యక్తి బ్యాంక్ అకౌంట్స్లో ఇన్సూరెన్స్ పాలసీలో పెద్ద కుమారుడి పేరు నామినీగా ఉంచాడు। ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ముందుగా ఆ బ్యాంక్ అసెట్స్ అన్నీ పెద్ద కుమారుడికి మాత్రమే చెందుతాయి। నామినీగా ఉన్నంత మాత్రాన పెద్ద కుమారుడైన వ్యక్తి బ్యాంక్ అసెట్స్ని వాడుకునే అధికారం హక్కు కలిగి ఉండడు। ఆ నామినీగా ఉన్న అన్నయ్య ఏదైతే డబ్బు అందిందో ఆ డబ్బును తన తమ్ముడికి ఇద్దరు చెల్లెళ్ళకు సమానంగా పంచాలి, అలాగే అతను కూడా వారసుడు కాబట్టి ఒక వాటా తీసుకోవాలి, అంటే నలుగురు సమానంగా పంచుకోవాలి। అంతే తప్ప నామినీగా ఉన్నంత మాత్రాన
అన్నయ్య అనే వ్యక్తి ఆ డబ్బును వసూలును వాడుకునే అధికారం ఉండదు. నామినీగా ఉన్న వ్యక్తి యొక్క బాధ్యత ఏమిటంటే ఏదైతే బ్యాంక్ అసెంట్స్ అతనికి అందినాయో వాటిని సమానంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వారసులందరికీ పంచాలి. అది నామినీగా ఉన్న వ్యక్తి యొక్క బాధ్యత. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. తద్వారా నేను చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ రూపంలో పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.